చందుత్తి మండలంలో ఈనాడు రిపోర్టర్గా పనిచేసిన శిరీష గుండెపోటుతో మృతి చెందింది. చందుత్తిలో ఆయాచితుల శిరీష గత 15 రోజుల నుండి గుండె నొప్పితో బాధపడుతూ కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. గత 7 సంవత్సరాలుగా శిరీష విలేకరులుగా పనిచేస్తున్నారు. తన భర్త శ్రీనివాస్ రిపోర్టర్గా పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందగా తన స్థానంలో శిరీష విలేకరిగా పనిచేస్తున్న తరుణంలో గుండెపోటుతో మృతి చెందడం పాత్రికేయ రంగంతో పాటు మండల ప్రజలను కలిచివేసింది. మృతురాలు శిరీషకు 2 కుమారులు ఉన్నారు. శిరీష అంత్యక్రియల్లో జడ్పీటీసీ నాగం కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్, సర్పంచులు చిలకా బాబు, లక్ష్మీనారాయణ, లింగంపల్లి సత్తయ్య, ఎంపీటీసీలు మ్యాకల గణేష్, పులి రేణుకా సత్యం, మాదాసు వేణు, నాయకులు పిట్టల భూమేష్, ఎంపీడీఓ రవీందర్, ఉపాధి హామీ ఏపీఓ అరుణ, ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణ, జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొన్నారు. చందుర్తి మండల ఈనాడు విలేకరిగా పనిచేస్తున్నటువంటి ఆయచితుల శిరీష గారు నిన్న రాత్రి గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఇప్పుడు తన కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలని కోరుతూ, మనస్ఫూర్తి కోరుతూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపం వ్యక్తం చేస్తాను. ఈరోజు చందుర్తి మండల కేంద్రానికి చెందినటువంటి ఆయచితుల శిరీష ఆ భగవంతుడు మనోధైర్యం ఇయ్యాలని చెప్పి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. ఈరోజు చందుర్తి మండల కేంద్రానికి చెందినటువంటి ఈనాడు పాత్రికేయ గారు వీళ్ళందరూ కూడా భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని సందర్భంగా కోరుతున్నాను. చందుర్తి మండలానికి చెందినటువంటి భరోసాని ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి చెప్పి చాలా బాధాకరంగా భావిస్తూ ఉన్నాను.